అందరికి శరారతి ఆడలకు మంగళారతి ముందుగా లేముటాయి మనం ముచ్చేట్ల నెతల గీతలే కదా గవర్నర్ సారు ఇంటికి పోయిండు సీఎం సారు మర్యాదలు మంచిగానే చేసిండట గవర్నర్ గారు సారు లెక్క పెడుతుండు రేవంతం మొగతానము మాజీ మంత్రి గారి మాటలకు అవుతున్న జనం ఆడేళ్లను సిడాయించేటోళ్లకు ఉంటుందట ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు జరుగుతుందట మంచి చాలా గొప్పది ఆపదల ఉన్న ఆదుకునేటోళ్ళ త్యాగం వానకాలం మంచిగా పని చేయాలన్నట విపత్తు విభాగం కవిత మేడంకు మళ్ళా కూడా రానే రాలేదు బెయిలు ఆమెకు పర్మనెంట్ అయ్యేటట్టే ఉంది తియారు జైలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గవర్నర్ సార్ను కలిసిండట గెలిచిన వెంటనే ఆమెలన్నీ అమలు చేస్తామో అంటిరి మీ శై సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలుగా వస్తుంది ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయి ఇంకా ఎన్ని పడుతుంది ఏం కాదా అని గవర్నర్ సార్ అడిగితే కలిసేదందుకు పోయిండా ఏదరుకుందాం పరి అగో ముఖ్యమంత్రి సార్ ఓంగనే మురుసుకుంటా ముంగడికి వచ్చి గవర్నర్ సారే ఎదుర్కొన్నాడు రాష్ట్ర ప్రథమ పౌరుని దగ్గరికి పోతున్నాం ఉట్టి చేతులతో పోతే మంచిగుండదని సార్ ఓ శాల్వ తీసుకపోయిండు పువ్వుల గుత్తి పట్టుకపోయిండు ముందుగాల మర్యాదలన్నీ చేసి అటెన్క చెక్కి ఇట్లా కూర్చొని మాట్లాడుకుర్రు మరి సీఎం సార్ గవర్నర్ సార్ను ఎందుకు గలిచిండు అంతసేపు ఏం ముచ్చట పెట్టిండు ఏం కథ అంటే ఏం లేదులా కొన్ని బిల్లులు గవర్నర్ సార్ దగ్గర పెండింగ్లు ఉన్నాయట సారు మీ తాన ఎప్పటిసందో అవి ఉంటున్నాయి ఆ పైలన్నీ మర్రేసి తిర్రేసి చూసిర్రా ఆ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ క్లియర్గా చేస్తారా అంటే మా పనిలా మేము కూడా ఉంటామని రేవంతం సారు గవర్నర్ సారు చెవులేసిండట అయ్యా ముఖ్యమంత్రి గారు మీరింత స్వయంగా వచ్చి మాట్లాడి తెలుసుకున్నాక ఊకుంటానా ఎన్ని పెండింగ్లు ఉన్నాయో అన్ని ఫైళ్ళు ఒక్కసారి మర్రేసి తిర్రేసి చూస్తా అన్ని బరాబ్బరు ఉన్నాక సంతకాలు ఎందుకు పెట్టా మా పెడతా అన్నడుగా వచ్చు మరి ఎప్పటివరకు ఆ బిల్లులకు అప్రూవల్ ఇస్తాడో ముంగడ తెలుస్తుంది అంటారు ఏమూ ఛటినొళ్ళు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివైతే వినిపిస్తున్నదా నువ్వు మొగోనివే అయితే నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓ బాలన్న ఏం మాట్లాడుతున్నావే ముఖ్యమంత్రి సార్ను పట్టుకొని దమ్ము ధైర్యం అంటున్నావు ఆయన దమ్ము లెక్క పెడుతున్నావు ఏంది అంటారా అట్లా అన్నది నేను కాదు సుమా ఎవరన్నారో చూపిస్తా పండ్రి రేవంత్ రెడ్డి నువ్వు మగోనివైతే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే మొగోనివైతే కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల శరీకైన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి మళ్ళా ఎలక్షన్లు పెట్టు ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని అనుకొచ్చుండు అయ్యా కేటీఆర్ గారు మీరు కూడా పదేళ్ళు పాలన చేసిర్రు మీ మస్తు మస్తుమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ నాయన కారు పార్టీల చర్యకి చేసుకోలేదా అప్పుడు కూడా మొగోనివైతే దమ్ము ధైర్యము రాజీనామా చేసినాకనే పార్టీలకు చర్యకి చేసుకోవాలని ఎందుకు అనకపోతే అంటే మీరు చేస్తే సంసారం వేరే చేస్తే మ్మా ఇంటిక ఉన్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు అట్లా సాగించుకుంటారు అధికారంలో లేకపోతే ఇట్లా మాట్లాడుతారా అంతా మీ ఇష్టమేనా మీ ముచ్చట ఎట్లున్నదంటే గడ్డా గాలినా సరే కానీ పాలేని దుడ్డ అన్నట్టున్నది అయినా అప్పట్లో రాజీనామాలు చేయకుండానే కారు పార్టీలకు తీసుకున్నది మీరు మీరు ఎంతపాటి మోగోళ్ళు అని మీ మొగతనాన్ని కూడా లెక్క పెట్టాలని అనిపిస్తుంది కానీ మిమ్మల్ని గద్దె దించిన ప్రజలు అట్లా అంటారా అయినా ప్రజలను అప్పుడే మీరు మంచిగా పట్టించుకుంటే ఇట్లా మీ పార్టీలో గెలిచి వేరే పార్టీలకు ఎమ్మెల్యేలు పోయే గతిపట ఎవరైనా బట్ట బట్టగడతారు అధికారం పోతేనే నిజాలు మాట్లాడతారు అంటున్నారు కేటీఆర్ సారు మాటలు ఇన్నోళ్ళు ఇప్పటిసంది ఆంధ్రప్రదేశ్లో ఆడేళ్లను సిరాయించాలన్న ఆలోచన ఎవ్వల మనసులకు కూడా రాబోద్ద అట్లగిట్ల వచ్చిందని అనుమానం వస్తే మట్టుకు సర్కారు వారి లాంఛనాలతో చక్క పోలీస్ స్టేషన్కు తీసుకుపోతారట పుస్తే మట్టెలు పిల్ల లేకుంటేనే పెళ్లి కూడా జరిపిస్తారట ఓడిబియ్యం పోసి మర్యాదలు మంచిగా చేసి మళ్ళా ఇంటికి మర్యాదగా సాగదోలుతారట నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్టంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకి లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా విన్నారా సీఎం చంద్రాల సార్ ఏమంటున్నాడో పంక పార్టీ ఏలు పడిలా ఆగం చేసినాము మహిళలను మస్తుగా గోసలు పెట్టినాము ఎన్ని చేసినా జగనాల్ సార్ గారు ఏం చెయ్యలేకపోయిందని మునుపటి లెక్కనే నడుచుకుంటాము ఆడల్లో తప్పు లేకున్నా వాళ్ళను తిప్పలు పెడతామంటే ఊకునే ముచ్చట్నే లేదు భారతమ్మ భర్త లెక్క నేను పాలన చేస్తోని కాదు ఆడబిడ్డలకు అరిగోస ఉన్నదని తెలిస్తే చాలు ఎంత పెద్ద తోపు తురుమైనా సరే చెమ్డలు ఒలుసుడే చెట్టుకు ఏలాడగట్టుడే కోదండ ఎక్కిచ్చి కింద ముంతపగా పెట్టుడే అన్న తరీకలా చెప్పుకొచ్చు అయినా ఎక్కువ మటుకు తాగి ఆడపిల్లల బతుకులను ఆగం చేస్తున్న తాగి ఊగుతున్న సగం సత్యనాశ అవుతున్నాయట అట్లా కొందరు మొగోళ్లు చేస్తే మన సర్కారు సప్లై చేసే మద్యంది కూడా తప్పు ఉన్నది కాబట్టి మందు బంధు పెట్టే మార్గం కూడా చెయ్యండి బ్రాండీ దుకుణాల పంట బీర్లు కోటలు దొరకకపోతే తాగేటోడు మందు తాగుడు బంద్ చేస్తే పని చేసుకోవాలని యావ పెరుగుతుంది మహిళలకు కూడా తాగుబోతుల నుంచి బాధలు తప్పుతాయి గాయగురం చెయ్యండి ఆంధ్రప్రదేశ్ లో పురాగా మందు బంధు పెట్టి సంపూర్ణ మద్య నిషేధం అంటే మహిళలు మిమ్మల్ని తోడబుట్టిన అన్న లెక్క చూసుకుంటారు ప్రతి రాకెట్ల పునానికి రాఖీ కట్టి ఉల్టా నీకే మొగపడుచు కట్టం పెట్టిపోతారు గట్ల కూడా ఆలోచన చెయ్యి అయినా పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ అవుతుంది సారు పెట్టే దగ్గర గట్టిగా కట్టడి పెట్టాలే అంటుర్రు ముచ్చటి చటినొళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆపది పడ్డదని తెలిస్తే చాలు ఆదుకునేందుకు తయారుండే ఉండే అధికారులతో మీటింగ్ పెట్టిండట ఇప్పటికే వానలు సురు అయినాయి ఏడేడా ఉన్నదని ఆడాడ అధికారులు కూడా అన్నీ తెలుసుకుంటురట అరుసుకుంటురట మరి తక్లిఫ్ లేడున్నాయని సారు కూడా అరుసుకునేందుకే సమావేశం పెట్టిండా ఏం కథనం ఏందో మొత్తం అరుసుకుందాం పరి దూపైనప్పుడే బాయిదోడుకొని నీళ్లు అన్నట్టు వరదలు ఎక్కువ వస్తున్నప్పుడు ఆపత్తి ముంచుకొస్తున్నప్పుడే కాదు ఇప్పటిసంది ఎప్పుడు ప్రజలకు అవసరం ఉన్న విపత్తు నిర్వహణ విభాగం బందోబస్తుగా పనిచేయాలని అధికారులతో సారు చెప్పుకొచ్చిండట ఇప్పుడున్న ఆఫీసర్లే కాకుండా పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న కాన్ నుంచి బుడబుడ్డ లీడర్ల దాకా ఈ శాఖ ఆ శాఖ అని ఓర్పాటు లేకుండా అన్ని శాఖల అధికారులను ఇళ్లకు తీసుకోవాలని చెప్పుకొచ్చిండట వానకాలం కాబట్టి ఎప్పుడు వానలు ఎట్లా పడతాయో ఎరక కాకుండా ఉన్నది కాబట్టి ఏడ ప్రజలకు తిప్పలు అవుతున్నా వెంటనే చర్యలు తీసుకు ని వాళ్లకు తిప్పల్లి కూడా చూసుకోవాల్సిన జిమ్మేదారి మీ మీదనే బాగా ఉంటుంది ముందుగానే ముందుగాలనే ఆపది ఉన్న దగ్గర అందుబాటులో ఉండి వాళ్లకు సకల సవలతులు చేయాలన్నడట హైదరాబాద్ చుట్టుముట్టు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ప్రజల అవసరాలు కూడా తీర్చేదందుకు కూడా విపత్తు నిర్వహణ విభాగం పనిచేయాలని అధికారులకు ఆర్డర్ రేసిండట మరి సీఎం సార్ ఇంత గట్టిగా చెప్పిండు కాబట్టి విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేసే అధికారులు కూడా ఎట్లా పనిచేస్తారో ముంగడం కూడా తెలుస్తుంది కల్వకుంట్ల కవిత మేడకు ఇప్పట్లా ఇంటికి వచ్చే రాత బాకీ లేనట్టున్నది కదా అగో ఎందుకు ఇంటికి వచ్చే రాత బాకీ లేదు అంటే మేడంకు ఏ తేప కూడా బెయిల్ వచ్చేటట్టే ఉన్నదనుకోని కార్యకర్తలు కొందరు నమ్మికంతోనే ఉండరు మళ్ళా కూడా బెయిల్ రాలేదా ఎట్లా అంటే ఏమో అన్ని ముచ్చట్లు ఒకదాని అనుకో ఒకటి అరుస్తున్నాం పారి వెనకడ పాపం చేస్తే మీకు కాకుండా మీ పుట్టే పిల్లలకన్నా అన్నది శాస్త్రం ఉండే కానీ ఇప్పుడు అట్లా కాదు ఎవరు పాపం చేస్తే వాళ్ళు కూడా కర్మ అనుభవించక తప్పుడు లేదు అన్నట్టే అనిపిస్తున్నది కవిత మేడం ముచ్చడ కూడా తీసుకుంటే అగో ఇప్పుడు ఈ ముచ్చడ ఎందుకు చెప్తున్నవే బాలన్న అంటారా ఏం లేదు ఇల్లా కార్ పార్టీ లీడర్ కవిత మేడం కథ చూస్తుంటే యాదికొచ్చి అందుకే చెప్పిన ఏమంట ఈడీ అధికారులు సర్కారు లాంఛనాలతోనే జైలుకు సాగదోలిరో ఇక కవిత మేడకు శిప్పకూడదు అప్పుతలేదు కటకటాల కన్నీళ్లు అప్పుతలేదు కల్వకుంట్ల వారి కుటుంబానికి ఉన్న పతారతోనన్నా బయటకు వద్దామనుకుంటే కారు టైలరే రాష్ట్రంలో పంపారైపాల మీద ప్యాచులు వేసుకున్న టైలర్ల గాలి నిండని పరిస్థితి దాపురించే తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీని కానెటోళ్లు కూడా కనిపిస్తలేరు దినాం కొందరు కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చర్యరు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న ఇద్దదు కూడా వయ్యేసరికి కేటీఆర్ ఆర్ సార్ కూడా ఎక్కువ బయటకు వస్తలేడు కవిత మేడముకు కూడా లేదు ఎన్ని మాటల బెయిల్కి అప్లై చేసినా మీదకి నెత్తిమీదకెళ్ళి సరసుడే సరసుడు ఉన్నది కానీ బియ్యలు మాత్రం ఇస్తలేదు కోర్టు దీన్ని వట్టి చూస్తే ఇప్పటిన కవిత మేడము కటకటాల నుంచి బయటకు వచ్చేటట్టయితే కనిపిస్తలేదు పంచభక్ష పరమాణాలతో డైనింగ్ టేబుల్ కాడ ఊసుండి తిన్న మేడము కటికనేల మీద కటకటాల చిప్పకూడు తినే కాడికి వచ్చే అంటుర్రు ఈ ముచ్చటి ఎన్నికల చెప్పిన రైతు భరోసా పైసలు అన్నదాతలకి వానకాలం అన్న వేస్తారా అంటే ఏమో మరి రైతులు పొలాలు సాగు చేసి అల్కుడు కూడా చేసుకోరు సీఎం సార్ సప్పుడు కూడా చేస్తలేడు మరి ఇస్తారా ఇయరా ఏడు నెలలు దాటి ఎనిమిది నెలలు గడిచి తొమ్మిదో నెల కూడా రాబట్టి ఇంకెప్పుడు వేస్తారో మరి పదేళ్ళు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు కేసీఆర్ సారు వానకాలం మొదలుగానే రైతు బంధు ఇచ్చిండు ఇట్లా ఇచ్చుడు కొందరికి నచ్చకపోయే వరకల్లా మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని షేయి పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని షేయి సర్కారు ఆశ చూపెట్టేసారికి ఆశపడి సాట్ గా రైతులు ఓట్లేస్తే గెలిచి ఎనిమిది నెలలు కాబట్టి రైతు భరోసా లేదు ఏది లేదన్నట్టున్నది తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది వచ్చే రైతు బంధుతో తృప్తి పడితే అయిపోవు ఎక్కువ పైకం వస్తాయని ఆశకు దురాశకు పోతే ఏమా ఈ దాకా వచ్చే మొన్నటి మునటితేప కూడా రైతు బంధు కింద కేసీఆర్ సార్ ఇచ్చిన ఎకరానికి ఐదు వేల రూపాయల బాపతి పైకమే ఇచ్చిండు గాని కాంగ్రెస్ ఏలుబడిలకు రాంగని ఇస్తామన్న పదిహేను వేల రూపాయల కూడా బుడ్డ పైసా ఇయ్యలేదు ఈ వానకాలం కూడా అయిపోయినాక ఇస్తారా ఎట్లా అంటే ఏమో మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆ మాట ఎత్తుతలేడు ఎవస మంత్రి తుమ్మల సార్ కూడా సపోర్ట్ చేస్తలేడు అంటే ఈ తప్ప కూడా రైతు భరోసా ఇచ్చుడు కష్టమేనా ఎట్లా అంటున్నారు ఏము ముచ్చటినోళ్ళు ఏపీ సీఎం చంద్రాలి సారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు లెటర్ రాసిండట ఏపీలో పసుపుకోమ పార్టీ ఏలువడలకు వచ్చింది తెలంగాణలో కూడా సైకిల్కు అనుకుంటున్నా నువ్వే సీఎం కాబట్టి నీ సపోర్ట్ కూడా నాకు కావాలని రాసిడా ఇంకేమైనా వేరే ముచ్చట రాసి కారెట్ అన్ని ముచ్చటలు అరుచుకుందాం పరి ఏమని రాసిండంటే మునుపు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కలిపి ఆంధ్రప్రదేశ్ పుత్తుల రాష్ట్రంగా ఉండే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినాక ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడినప్పుడు ఉన్న విభజన హామీల పంపకాలు పురాగా ఓడిచిపోలేవట ఎల్లే గొంగడి ఏడున్నది అంటే దగ్గరనే ఉన్నదన్నట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే ఉన్నదట ఇన్నొద్దులు పంక పార్టీ కారు పార్టీ రెండు కూడా సక్క పట్టించుకోలేదట అందుకే రెండు రాష్ట్రాల పొత్తులున్న అన్నిటిని ఎవరై వాళ్ళు వంచుకోవాలని మీటింగ్ పెడదామని తెలంగాణ సీఎం రేవంతాలు సారుకు ఏపీ సీఎం చంద్రాల సార్ లెటర్ రాసిందట మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడంటే ఇంకా తెలిపది అయ్యా చంద్రాల సారు మీరు ఎట్లాగో రేవంత్ రెడ్డి సార్తో మీటింగ్ పెడుతున్నారు కాబట్టి పనిల పని మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినరు ప్రజలు నమ్మకంతో ఓట్లేస్తే ఇట్లా మొండి చేయి చూపెట్టు కరెక్టేనా పింఛిను కూడా ఇస్తలేవట నేను చూడు గెలిచి మూడు నెలలు కాలే అప్పుడే అందరికీ పింఛన్లు ఇచ్చే ఫైల్ మీద సంతకం పెట్టినా నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావని గుర్తు చేయిన్ సారు అంటూరు ఆరు గ్యారెంటీలు కాక ఎవరిని తెలుసుకోవాలనో తెలుసుకోలేక అవస్థలు పడుతున్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పదవుల కోసం పవర్ కోసం పోటీ చేయలేదట ఎన్నికల్లో ఇలా నిలబడలేదట అగో మరి ఇంకెందుకు పోటీ చేసిండు ఎలక్షన్ల ప్రచారం ఎందుకు చేసిండు అది సరేగానే ఇప్పుడు ఏమి చెడ ఎవరన్నారు అంటారా చెప్పుడెందుకు ఇవ్వాలన్నారో డైరెక్ట్ చూపిస్తా పారి కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అంటున్నా అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం సరైన కూటమికి వేస్తామని మీరు గర్వపడేలాగా ఉంటుంది ఇన్నరా పవనాల సార్ ఏమంటుండో పదవి కోసం పవర్ కోసం కాదు ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చినా అనుకోవచ్చుడు సారు కూడా అనుకోలేదట ప్రజలు డిప్యూటీ సీఎం కురిసేలా కూర్చోబెడతారని మీ ఊహకు అందకుండా కూడా మిమ్మల్ని ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసిర్రు కాబట్టి ప్రజల ఊహకు అందని తరీకల మీరు కూడా ప్రభుత్వ ఫలాలు అరువులకు అదేతాటో చూడుండ్రి పంకపాటిల నవరత్నాలకు మెరుగుపెట్టి ఏపీ నశీబ మారుస్తా అన్న జగనాలు సారు ఒరగబెట్టింది ఏం లేదు మీరు కూడా అట్లా చేయకుండా మంచిగా పాలన చేసి మంచి లీడర్ అనిపించుకోర్రి ప్రజల బాధలు కష్టాలు గోసలు మీకు తెలవని కావు కాకపోతే యాజ్ అంతే మీరు కూడా అందర్ లీడర్ల లేక అంటే మీ కూటమికి వచ్చే ఓట మీద అప్పది ఎందుకంటే ఏ లీడర్ ఎట్లా చేస్తాడో ప్రజలన్నీ గమనిస్తారు అంటుర్రు ఈ ముచ్చటి ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్గ సారు అధికారులను పిలుసుకొని మీటింగ్ పెట్టిండట ఇందిరమ్మ ఇంట్ల నక్షలు ఎన్ని గీసిర్రు ఎన్నిటికి శంకు బండలు వాతాలే ఎన్నిటికి ముగ్గు పోసి ముహూర్తం సాగాలని చెప్పాలని సమావేశమయ్యిండట మరి అధికారులు కూడా ఏమన్నారు సారు ఇండ్ల గురించి ఏమేమి ముచ్చట్లు చెప్పిండో అరుచుకున్నా పారి ఆగో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఉన్నాడు వచ్చే బడ్జెట్ సమావేశాలల్లా ఇందిరమ్మ ఇండ్లకు పెద్ద పద్దునే ఇద్దామని అధికారులతోని బట్టిసారు చెప్పుకొచ్చినట్టు ఉన్నాడు షై సర్కారు ఏలువడిలో ఉన్న రాష్ట్రాలలో పోయి కాంగ్రెస్ సర్కారు కట్టిన ఇందిరమ్మ ఇండ్లను చూసి మన రాష్ట్రంలో కూడా ఎట్లా కడితే మంచిగా ఉంటుందో చెప్పాలని అధికారులతోనే అనుకొచ్చిండట ఆఫీసర్లు కూడా మీరు వమ్మంటే ఇప్పుడే స్పెషల్ టీములు సపరేట్ సపరేట్గా ఏర్పాటు చేసి పర్యటనకు పంపిస్తామని కూడా అనొచ్చు కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఇండ్లలో ఉంటున్నోళ్ళను కూడా మంచిగా అరుసుకోర్రి ఒక్క ఇంటికి ఎన్ని ఇటుకెలు వాడిన్రు ఎంత సిమిటి ఉష్కే కలిపి వేసినారు మొరమేంతని తీసిన కార్ నుంచి చెట్టు పోసేదాకా మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో కొలతలతో సహా తీసుకారని కూడా చెప్పాం మన మన ప్రభుత్వాధికారులు ఎంతటి పనిమంతులు అంటే ఆవలిస్తే పేగులు ఎన్ని ఉన్నాయో చిట్ట సిట్ట లెక్క పెట్టి చెప్పే బాపది కాబట్టి కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల ఏం కర్మ సారు మీ శై సర్కార్ లేని రాష్ట్రాల కూడా ఇందిరామయ్యం నక్షలు తెచ్చేంత మోతమార్లు ఉండ్రు అన్నరు కావచ్చు ఇప్పటికి వంద రోజులకు ఎప్పుడో గడిచిపోయిన ఎనిమిది నెల్లు కూడా దగ్గరికి రాబట్టే చెప్పింది కూడా చేసింది లేదు మీరు ఇప్పుడు ఇందిరామయమంటే ఇండ్లు లేని వాళ్ళు కూడా నమ్మకుండా అయిపోతున్నది కాబట్టి ఆల్చ్య చేయక ఇప్పటికైనా బిరబిర పనులన్నీ చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేయ లేకుంటే ఆగమైతారు సారు మీ కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు సార్ తోడబుడ్డిన శల్ల కవిత మేడంను తోలుకొచ్చి జగిత్యాల గల్లీ గల్లీలా ఏ వాడకట్టును కూడా ఇడిచిపెట్టకుండా ఇంటింటికి తిరుగుతుండట ఇప్పుడు కవిత మేడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైల్లోనే ఉండే కేటీఆర్ సార్ ఎప్పుడు తోలుకొచ్చిండు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకి కట్టుకొని ఆయన మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా తిరుగుతా కూడా కూడా తప్పకుండా తప్పకుండా ఉంటామని సార్ మైక్ దొరికిందని మస్తుగానే మాట్లాడుతున్నాడు కదా మరి మనసులో భయం పెట్టుకుని కూడా మీదికి ఇట్లా మేకపోతూ గాంభీర్యం ఎందుకు ఒలకబోస్తున్నాడు అంటారా ఏమున్నది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ కారుకు కాలిచ్చి చేతుల చేతులు కలిపిండు కదా ఇన్నొద్దులు సంజయ్ సార్ పట్టుకొని తిరిగిన బుడబుడ లీడర్లు కూడా గులాబీ గుడిసెలకెళ్ళి ఒక్కొక్కరు ఎల్లుకుంటా కాంగ్రెస్ పార్టీలో కాలే పెడితే జగిత్యాల జనం బీఆర్ఎస్ పార్టీని మొత్తానికే దేకరని కేటీఆర్ సార్ ఇట్లా అంటున్నట్టు అనిపిస్తలేదు లేకుంటే ఏంది కేటీఆర్ సారు మీ తోడబుట్టిన శల్లె కవిత మేడం ఎన్ని కథలు పడ్డదో ఏమో కానీ ఇన్ని దినాలైతున్నా బెయిల్ కూడా వస్తలేదు ఆమెను తీసుకొచ్చి జగిత్యాల జాతర చేస్తానన్న తరికల అనకరా వాడితేరే మీరు ఇప్పుడు మైకు దొరికిందని మస్తుగానే మాట్లాడతారు రేపు పొదుగల మల్లబోయి మీ తావులో ఉంటారు మీకు తెలిబంది కాదు నడమల పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు బుడ్డ రా పరిస్థితి ఏంది మీ అధికారం వచ్చేదాకా పిట్టకు పెట్టుకొని చూసినట్టు కళ్ళు కాసేటట్టు అట్లనే ఎదురు చూసుకుంటూ కూసవలన అయినా ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాళ్ళుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటున్నారు ఈ ముచ్చటి నొల్లు ప్రభుత్వ భూముల పార్టీ ఆఫీసులు కట్టుకుంటే కూలగొట్టాలట నోటీసులు ఇచ్చుకుంటే ఆగుడు ఏమొద్దట డైరెక్ట్ కూలగొట్టేయాలట ఎవరు ప్రభుత్వ జాగల సొంత పార్టీ ఆఫీసును కట్టుకోరు ఏం కథ సర్కారు భూమిని కూడా అట్లా ఆడుకున్నది ఎవరు ఏం కథ అంటారా ఇక చూపిస్తా పాండ్రి ఆఫీసు పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతా ఉంచుతావా మరి ఇదెందుకు కూలగొడతలేవు నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి

సర్కారు భూమిలో అనుమతులు లేకుండా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే రూల్స్ తప్పినామని చెప్పి ఇల్లును ఎందున కాకుండా ఎక్కడికక్కడ అక్కడ ఉలగొడతారు మరి పార్టీ ఆఫీసును ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కడితే ఏం చేస్తున్నావు అన్న తరికలా కమిషనర్ను అరుసుకున్నాడు కమిషనర్ సార్ కూడా చట్ట ప్రకారం రెండు సార్లు నోటీసులు పంపినాం సారు అని చెప్పుకొచ్చిండు కానీ వెంకటరెడ్డి సార్ కోపంగా నోటీసులు ఇయ్యి ఎంటనే చర్యలు తీసుకోవాలని అనుకొచ్చిండు సినిమాల మంత్రి ఎంత చిత్రమైన మనిషి ఉన్నాడు చూడుండ్రి అది సరే కానీ కోమటిరెడ్డి గారు మీరు అన్నమాట వాస్తవమే గాని మీరు ఇదే మాట మీద ఉండరు మీ పార్టీ కార్యాలయాలు ఉన్నా ఇదే కాను పాటించాలి ఒకళ్ళకు ఒక న్యాయము ఇంకొకళ్ళకు ఒక న్యాయము ఉండొద్దు మీ కాంగ్రెస్ ఆఫీసులు కూడా సర్కారు భూముల్లో గట్టి ఉంటే కూలగొట్టవలసిందే చూసిండ్రు కదా ప్రజలారా ఏడనన్న కాంగ్రెస్ ఆఫీసులు ప్రభుత్వ భూముల్లో గడితే చిత్రాల మంత్రి కోమటి రెడ్డి సారీ దగ్గరుండి కూలగొట్టిచ్చే తట్టే ఉండు ఏదైనా ఉంటే చెప్పుండ్రీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతుంటేనే నియోజకవర్గాల కోలిపోతుంది అనుకుంటుంటే ఆఖరికి కార్ పార్టీ కార్యాలయాలు కూడా నిట్ట నిలువున కూలగొట్టే కాడికి రాబట్టి ఎంతైనా పవర్కు నా పవరే వేరంటూరు కార్బాటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సారు అట్లనే బిఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి పోలీసులు నుకపోయిరట అగో పట్టకపోయేంత తప్పు గులాబీ గుడిసెలా ఉండేటోళ్ళు ఏం చేసిరు రక్షకబడులు గొర్రెర్ర కాడికి వచ్చిందంటే కథ పెద్దగానే ఉండేటట్టున్నది అసలు ఏందో అరుచుకుందాం పారి ఇన్నరా గాంధీ ఆసుపత్రి కాడ గడబడ జరుగుతుంది ఆ పంచాయతీ బాన కొట్టేటందుకే మా లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అవుతుంటే మళ్ళా మీరెందుకు వస్తున్న అడ్డం మరి పోని సారు అంటే మేమెందుకు పోతాం మా మోతీలాలను కలుస్తామన్నారట కలుస్తామన్నరట ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇన్నరా ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇచ్చిన మాట కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబెట్టుకోలేదు అంటుండు అయ్యా పల్లాగారు పదేళ్ళు మీ కార్ పార్టీ అధికారంలో ఉన్నారు మరి మీరు ఎన్నిగానే అమలు చేసిరు సారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చిరా గ్రూప్ వన్ ఎగ్జామ్ లో గోల్మాల్ జరిగింది మీరు చేస్తే సంసారం అది చేస్తే వ్యభిచారం అన్నట్టు చేస్తుర్రు అట్లనే కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగుల బతుకులతోనే ఆడుకోమని మేము కూడా ఏమైనా చెప్తున్నామా అనుకునేరు మీరు ఇట్లనే చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లనే ఏ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిరుద్యోగ మాత్రం మేలు జరిగింది లేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇక ఇవి తెచ్చిన ఎట్లనే అసలు ఎస్ఎస్సి బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించు ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతింకేమైనా ఉంటే అన్ని